నీ మాట నాతో కలిసి నీ మందిరపు చెప్పండి, నీ మందిరపు సమృద్ధి వలన మేము సంతృప్తి పొందుచున్నాము. ఆమేన్. ఏ సమృద్ధి గురించి ఇందులో బైబిల్ మాట్లాడుతుంది? నిజంగా ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఆశీర్వాదం అనే పదానికి, సమృద్ధి అనే పదానికి వెనకాల ఉన్న ఆత్మీయత తెలుసుకోలేని క్రైస్తవులు అయిపోయారు ఈరోజు. ఆశీర్వాదం అంటే డబ్బులు వచ్చి పడిపోవటమే, ఇంకా ఆశీర్వాదం అని అంటే నా గల్లాయి పెట్టి నిండిపోవటమే. ఆశీర్వాదం అంటే నేను నా ఇంటి వాళ్ళందరూ కూడా చేసే పని అంతా వర్ధిల్లిపోవటమే. దేవుడు మిమ్మల్ని దీవించను కాక అని మేము ఒకవేళ అంటే ఇంకా మమ్మల్ని దీవించాలన్న ఉద్దేశం వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మనీ గ్రోత్గా ఆలోచిస్తున్నారు, బ్యాంక్ బ్యాలెన్స్ నిండేటట్టుగా, పర్సనల్ నిండేటట్టుగా, వాళ్ళ ఇంట్లో డబ్బు నిండేటట్టుగా, బీరువాల్లో నిండేటట్టుగా ఆలోచిస్తున్నారు తప్ప మరొక ఆలోచన వారిలో ఉండటం లేదు. దేవుని యొక్క మందిరంలో ఉన్న సమృద్ధి తృప్తినిచ్చేదిగా ఉంటుంది. తృప్తి, ఆ తృప్తినిచ్చేదిగా ఉన్న సమృద్ధి లోక సంబంధమైన వస్తువులు కావు. డబ్బులు సంపాదించడం వల్ల ఒకవేళ ఆకలి తీరుద్దేమో, ఒకవేళ నీకు కావలసినవన్నీ దొరుకుతాయేమో, కానీ తృప్తి అనేది దాని ద్వారా రాదు. తృప్తి అనేది అంతకంటే ఎక్కువ, దాని ద్వారా ఆశీర్వాదమైన మార్గం ఒకటి ఉంది, దాని ద్వారా వస్తుంది. ఆ ఆశీర్వాదమైనది ఏది ఎవరిస్తారంటే దేవుని మందిరం ఇస్తుంది. దేవుని మందిరం అని అంటే చాలాసార్లు దేవుని మందిరం అంటే రెండు అర్థాలు ఇస్తుంది బైబిల్లో, రెండు అర్థాలు. ఒకటేమో సంఘంగా సమూహంగా కూర్చున్న మందిరం, రెండోది వ్యక్తిగతంగా ఎవరి వారుగా దేవుని మందిరం. అయితే నేను వ్యక్తిగతంగా ఉన్న మందిరం గురించి మాట్లాడలేదు, సమూహంగా ఉన్న మందిరం గురించి మాట్లాడుతున్నాను. వాస్తవంగా బైబిల్ ద్వారా నేను చెప్పే విషయం దేవుని మందిరంలో దొరికే సమృద్ధి ఏంటి అని అంటే వాక్యంలోనే తెలుసుకుందాం మనం. కీర్తనల గ్రంథము 93వ కీర్తన తెరవాలి త్వరగా. 93వ కీర్తన 5వ వాక్యం 93:5. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. చెప్పండి అందరూ కూడా, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. మీరు నిజంగా ఈరోజు శాంతిగా, సమాధానంగా, ధైర్యంగా, అభయంగా, పిరికితనం లేనివారుగా, నిక్కచ్చుగా, నిజాయితీగా ఈ లోకంలో అందరిలా కాకుండా ధైర్యవంతుల్లా బతకాలనుకుంటున్నారా? అయితే మీకు పరిశుద్ధత చాలా అవసరం. నేను ధైర్యంగా ఉండాలన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పరిశుద్ధత అవసరం. ఎందుకంటే పరిశుద్ధతను బట్టే మనం దేవుని ఎదుట ధైర్యంగా ఉండగలుగుతాం, ఈ భూమి మీద ధైర్యంగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునిగాక. దేవుని సన్నిధి మీకు భయం పోగొడుతుంది. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ప్రార్థన చేస్తున్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారు చూడండి అని టీవీలో చూపించారు అనుకోండి. ప్రార్థన చేస్తున్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారని టీవీలో చూపిస్తే మీరు మోకరించి ప్రార్థన చేస్తారా? ఏమీ లేదంటానికే కరోనా గురించి ఓ టటలాడిపోతున్నాం మనం. ఆ ప్రదేశానికి, ఆ స్థలానికి నెల రోజుల పాటు మానేసాం మనం. దైవ మందిరం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇక ప్రార్థన చేస్తే చచ్చిపోతున్నారని టీవీలో చూపిస్తే ఇంకేం ప్రార్థన చేస్తాం? అలా ప్రార్థన చేస్తుంటే చచ్చిపోతున్నారని టీవీలో లైవ్లో వచ్చింది, చూసాం. అయ్యి బాబు, ఇంకేం ప్రార్థన చేస్తాం, మనం వల్ల కాదు కదా. ఇది పాత నిబంధన మాట నేను చెప్పేది. ఇదంతా ఏంటంటే టీవీలో రాకపోయినా పాత నిబంధనలో జరిగే ఏంటి, ఆయన పరిశుద్ధ, ఆయన అతి పరిశుద్ధ ప్రదేశంలో అడుగు పెడితే చచ్చిపోయేవారు, అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెడితే చచ్చిపోయేవారు. కారణం ఏంటంటే పరిశుద్ధత తట్టుకోలేక
అలా తట్టుకోలేక చచ్చిపోతున్నారు కదా అని ఆ తెర అడ్డుగా ఉన్న తెరను తీసివేసి ఆయన రక్తం ద్వారా మనందరినీ శుభ్రపరిచి, ఈ పరిశుద్ధత అనేది ఏ నరుడు తెచ్చింది కాదు, కేవలం యేసు ప్రభు వారి ద్వారా అనుగ్రహించబడింది. ఎలా ఈ పరిశుద్ధత అనుగ్రహించబడిందో రాయబడింది బైబిల్లోనే కీర్తనలు 46వ కీర్తన 4వ వాక్యం ఏమనుంది? ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతి మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. ఒక నది కలదు, ఒక నది ఉంది, దానికి కాలువలు ఉన్నాయి, ఆ కాలువలన్నీ ఏం చేస్తున్నాయి? దేవుని పట్టణాన్ని, దేవుని మందిరపు ఈ స్థలాన్ని, అక్కడ ఉన్న వారందరినీ సంతోషపరుస్తున్నాయి, పరిశుద్ధ స్థలాన్ని సంతోషపరుస్తున్నాయి. ఏంటి ఇందులో ఉంది? ఆ నది ఎవరు? ఆ నది ఎవరంటే యేసు ప్రభువారు. ఆ కాలువల గుండా ప్రసరించేది ఆయన రక్తం. ఆయన రక్తం మనలందరినీ పరిశుద్ధపరచడం ద్వారా దేవుని యొక్క కృపాసనం వద్ద ధైర్యంగాను సంతోషంగాను ఉండగలుగుతున్నాం. ఏడుస్తూ వచ్చాం, నవ్వుతూ వెళ్ళాం అందుకే. దుఃఖిస్తూ వచ్చాం, ధైర్యంగా వెళ్ళాం అందుకే. బాధతో కలవరంతో వచ్చాం, మనశ్శాంతిగా ఇంటికి వెళ్తున్నాం అందుకే, నిర్భయంగా ఇంటికి వెళ్తున్నాం అందుకే. ఎందుకంటే ఈ నది, ఈ రక్తపు నది, యేసుక్రీస్తు వారి యొక్క రక్తపు ద్వారా, యేసు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా ఆయన ఎందు విశ్వసించిన వారందరూ పరిశుద్ధులవుచు వారికి సమాధానం ఇచ్చి పంపబడుతున్నారు. అది పాస్టర్ గారు ఇచ్చిన మాటలు బట్టి కానీ, చెప్పిన ఆ సొంత మాటలు బట్టి కానీ కాదు, కానీ దేవుని యొక్క సువార్త ద్వారానే వారికి ఆ పరిశుద్ధత కలుగుతుంది. వారు నమ్మిన తోడనే వారికి ఆ శుద్ధత కలిగి ఇంటికి ప్రశాంతంగా ఇంటికి వెళ్తున్నారు. సంతోషం ఉన్న చోట భయము కానీ, సంతోషం ఉన్న చోట బిడియము కానీ, సంతోషం ఉన్న చోట సిగ్గు కానీ, సంతోషం ఉన్న చోట అధైర్యం కానీ ఏముండదు. ఎక్కడ పరిశుద్ధత ఉందో అక్కడ సంతోషం, అక్కడ ధైర్యం అనేది ఉంటుంది. అంటే పిరికితనం కలిగిన ఆత్మ వారి దగ్గర పనిచేయదు. ఒక విధంగా చెప్పాలంటే గుండె ఎగరేసుకుని ధైర్యంగా ఎవ్వడే ఏమి చేయలేడు నన్ను, ఎంతటి భయంకరమైన సమస్యను నేనున్నాను, నా దేవుడు ఉన్నాడని ఒక ధైర్యం కలిగిన మాట, ఒక ధైర్యం కలిగిన ప్రవర్తన అనుసరించాలి అని అంటే, కావాలి అని అంటే, ఖచ్చితంగా అది దేవుని మందిరం ద్వారా అనుగ్రహించబడ్డ పరిశుద్ధత ద్వారానే దొరుకుతుంది. దేవుని మందిరం అందులో ఎక్కువ శాతం మనకు ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇందులో పరిశుద్ధత ఎక్కువ ఇవ్వటానికి దేవుని మందిరం మనకు దోహదపడుతుంది. ఎన్నిసార్లు మనం దైవ మందిరానికి వస్తున్నాం, ఈ సమృద్ధిని అనుభవిస్తున్నామా ఆలోచించండి. ఈరోజు ఇంకా దేవుని బిడ్డలనబడ్డవారు అధైర్యపడుతున్నారు, కంగారు పడుతున్నారు, కలవరం చెందుతున్నారు, నాకేమైపోద్దో, నా వాళ్ళకి ఏమైపోద్దో, రేపేమైపోద్దో, ఎల్లుండేమైపోద్దో అని రేపటి గురించి, మాపుడు గురించి ఏడుస్తున్న వాళ్ళు ఎంతోమంది దైవ మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నారంటే ఏమవ్వలేదని అర్థం వీళ్ళకి. పరిశుద్ధ రక్తం చేత కడగబడకుండా పరిశుద్ధులు కాకుండా వెళ ళిపోతున్నారు వాళ్ళు పరిశుద్ధులు కాకుండా వెళ్ళిపోతున్నారు. అంతే, మాట వింటున్నారు అంతే తప్ప నమ్మడం లేదు. వినటం బట్టి కాదు, నమ్మటాన్ని బట్టి. మాట వింటున్నారంతే, వెళ్ళిపోతున్నారంతే వెళ్ళు, ఇక మళ్ళా ఇంకో ఆలోచన లేదు వీళ్ళకి. దయచేసి ఈ మాటలు బట్టి అర్థం చేసుకోండి. మనం వన్స్ మనం దేవుని మందిరం మనకి ఎప్పుడు అనుకూలం అవుతుంది అని అంటే, ఆ పరిశుద్ధత అనుభవించినప్పుడు. ఎందుకంటే మందిరము సమృద్ధిలో ఉన్నది అని అంటే, ఎందులో ఉంటుందంటే ఆ సమృద్ధి పరిశుద్ధతలోనే ఉంటుంది. నీకు కాసులు ఇచ్చే దాంట్లో కాదు మందిరం ఉండేది, నీకు మంచి చక్కటి బట్టలు ఇచ్చే దాంట్లో కాదు మందిరం ఉండేది, నీకు మంచి భోజనం పెట్టే దాంట్లో కాదు మందిరంలో సమృద్ధి ఉండేది, లేక ఒక చక్కటి జీవితం ఇచ్చేది కాదు. ముందు నీకు అన్నీ క్లియర్ చేసి పరిశుద్ధత ఇవ్వాలన్న ఉద్దేశం మందిరంలో దేవుడు ఉద్దేశం పెట్టాడు కాబట్టి మందిరం నీకు ఇచ్చే సమృద్ధి ఏదనంటే పరిశుద్ధత. ఈరోజు దాన్ని చూడలేదు ఎవరు కూడా, ఆ పరిశుద్ధతను చూడలేదు ఎవరు కూడా, ఆ నది ద్వారా వచ్చే ఆ గొప్ప రక్షణ భాగ్యం ఎవరు ఆస్వాదించడం లేదు ఎవరు. నీకు శరణు శరణు అని సాతాను గడి పాతాల మీద పడిపోతున్నారు చాలామంది. నువ్వేరా బాబు నా జీవితం అంతా దిల్ల చేసిందని ఆడి మీద పడుతున్నారు, కానీ నీతో నాకు భాగం లేదు, నీతో నా సహవాసం లేదు, నీ మాట నేనేది ఏంటి, నాకు నేను దేవుని బిడ్డని, పరిశుద్ధుడిని, పరిశుద్ధుల్లో ఉన్నవాడిని, పరిశుద్ధ సహవాసం కలిగిన వాడినే, నీతో నా సహవాసం లేదు అని చెప్పే స్టాండర్డ్ భక్తులు లేరు ఈరోజు. స్టాండర్డ్ భక్తులు, నమ్మకత్వమైన జీవితాలు కలిగిన వ్యక్తులు లేరు. ఎబ్రీ భక్తుడు అంటాడు, మీలో ఇంకా రక్తము కారునట్టుగా పాపంతో పోరాడేవాడు లేడు. ఏం కారునట్టుగా? రక్తము కారునట్టుగా పాపంతో పోరాడేవాడు లేడు.
పరిశుద్ధుడిగా పుట్టినందుకు, పరిశుద్ధుడిగా జీవించినందుకు, పరిశుద్ధుడిగా మాట్లాడినందుకు, పరిశుద్ధుడిగా ప్రపంచానికి కనపరుచుకున్నందుకు ఆయన సిలువలో వేశారు. ఒరే నన్ను కొట్టకండ్రా, నా పరిశుద్ధతను నేను ఇచ్చేస్తాను, నేను అపవిత్రుడిగా ఉంటాను, మీరన్నట్టు చేస్తాను అని ఆయన చెప్పల. మీరు ఎంత కొట్టినా నేను పరిశుద్ధంగానే ఉంటానని దెబ్బలు తిని రక్తం కారునంతగా ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. మరి ఆయన కలిగిన బిడ్డలను మనం ఎలా కాపాడుతున్నాం చెప్పండి. ఆయనేమో రక్తం కారునంతగా జాగ్రత్త తీసుకున్నప్పుడు, మీరు నేను పాపంతో ఉన్నప్పుడు, పాపం మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, పాపం మనతో సవాల్ చేస్తున్నప్పుడు, పాపం మనల్ని చూసి వెక్కిరిస్తున్నప్పుడు, పాపం మనల్ని చూసి నిందలు వేస్తారు నా మాట వినకపోతే అన్నప్పుడు మరి ఎంతగా కష్టపడుతున్నాం ఆలోచించండి ఒకసారి. ఎంతగా ప్రయాసపడుతున్నాం. కనీసం చెమటైనా కారుతుందా మనకు దేవుని యొక్క సన్నిధిలో? కనీసం చెమటైనా కారుతుందా పాపం చేయకుండా ఉండటానికి? కనీసం చెమట రక్తం వరకు వెళ్ళకండి, కనీసం చెమటైనా కారుస్తున్నావా నేను తప్పు చేయను అని చెప్పే చేసే ప్రయాసలో ఈరోజు ఎంతమంది రాజీ పడిపోతున్నారు పాపానికి? ఎంతమంది ఈరోజు రాజీ పడిపోతున్నారు? ఎంతమంది ఈరోజు ఈ లోక సంబంధమైన వాటికి లోబడిపోతున్నారు, వాటి చేత పాలించబడుతున్నారు? దేవుడు అందుకే పరిశుద్ధత లేకపోయినా సన్నిధికి వచ్చి జాగ్రత్తగా వెళ్ళిపోతున్నామంటే కాపాడుతున్నాడు. ఈ ఒక్క సంవత్సరం ఏమో, ఈ సంవత్సరమే లాస్ట్ సంవత్సరమేమో గుర్తుపెట్టుకో, మళ్ళా సంవత్సరం ఉండదో లేదు తెలీదు. మనలో చాలామందికి ఆ కరోనా పోద్ది, ఆ మంచి చక్కటి లైఫ్ వచ్చేసిద్ది, వ్యాక్సిన్ వచ్చేది, వ్యాక్సిన్ కలిగిపోతే మొత్తం అందరూ హాయిగా మళ్ళీ బతికేయచ్చు అనుకుంటున్నారా? అయిపోలేదు సంబడం, రానున్న రోజులు ఇంకా దారుణంగా ఉంటాయి. ఇక్కడితో కంప్లీట్ అయిపోలేదు మన సమస్యలు, రానున్న రోజుల్లో తీవ్రమైనవి ఇంకా రెడీగా ఉన్నాయి మన మీద రావడానికి. సాతానుగాడు బలం పొందుకుని ఇంకా భయంకరమైన బాధలు పెట్టడానికి, ప్రపంచాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాడు. మన కంటి కనబడకుండా చాప కింద నీరులా అందరినీ వాడి చేతిలో పెట్టుకుంటున్నాడు. నీకు తెలియట్లేదు ఈ విషయం. అయిపోయింది ఆ జీవితాలు, ఆ ప్రపంచం అంతా అయిపోయింది పూర్వం. ఇంకా ఆ రోజుల గురించి గుర్తుపెట్టుకుని ఏడవడం కంటే ఈరోజు మనం దేవుడిలో ఎంత జాగ్రత్తగా ఉంటే, పరిశుద్ధులుగా ఉంటే దేవుడు భవిష్యత్తులో అంత కాపాడుతాడు మనల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని భయపెట్టడానికి ఈ మాట నేను చెప్పడం లేదు, మిమ్మల్ని ధైర్యంగా నడవాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవుని మందిరంలో ఉన్న సమృద్ధి ఏంటంటే అందరికీ పరిశుద్ధత రావాలని. ఈ నది ప్రవాహం చేస్తుంది, ప్రతి వ్యక్తిని తడిపి ఈ రక్తము ప్రతి వ్యక్తిని శుద్ధీకరించి పరిశుద్ధులు చేయాలని ఇష్టపడుతుంటే, ఇంకా పాపంతో వచ్చి కూర్చుంటున్నావు, ఇంకా పాపంతో వచ్చి ప్రార్థన చేస్తున్నావు, ఇంకా పాపంతోనే వచ్చి వెళుతున్నావు, నీకేదో సాగిపోతుంది అనుకుంటున్నావా? ఈరోజు సాగిందేమో, ఈ వారం సాగిందేమో, కన్ని వారాలు నీ చేతిలో పెట్టడు దేవుడు. ఆయన ఎంత దీర్ఘశాంతుడో అంత ఉగ్రరూపుడు ఆయన. నిమిషంలో ఒక సెకండ్ నీ మీద పోపడితే చాలు, నీ పని అయిపోయింది ఇక్కడితో. కానీ దీర్ఘశాంతం చూపించి భవిష్యత్తు నీ బాగుండాలని ఆశిస్తున్నాడు. అందుకే ఇప్పటికైనా ఈ మందిరపు సమృద్ధి అనే ఈ పరిశుద్ధతను అనుభవించండి, ప్రార్థన చేయండి, తప్పిదాలు ఒప్పుకోండి, క్షమాపణలు అడగండి, ప్రభు యొక్క రక్తం ద్వారా శుద్ధీకరించబడండి. అప్పుడు పరిశుద్ధులతో సహవాసం చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధులతో సహవాసం చేసి ముందుకు వెళ్ళండి. ఇంకా ఏముంది ఈ యొక్క మందిరంలోనంటే 92వ కీర్తన 13వ వాక్యం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. చెప్పండి, వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఈ మందిరంలో ఉన్న సమృద్ధి ఇంకోటి ఏంటో తెలుసా అండి? ఫలించుట. చెప్పండి అందరూ కలిసి, ఏంటది ఫలించుటయే దేవుని మందిరంలో ఉన్న సమృద్ధి. దేవుని మందిరపు యొక్క సారం మనల్ని ఏం చేస్తుందంటే ఫలింప చేస్తుంది. చెప్పండి, దేవుని మందిరపు సారం ఏం చేస్తుంది? ఫలింప చేస్తుంది. ఎట్లాంటి వాటిని ఫలింప చేస్తుంది? పచ్చటి చక్కటి చెట్టు పట్టుకొచ్చి దేవుని మందిరంలో వేసినా ఫలిస్తుంది. కానీ కొన్నిసార్లు ఎండిపోయిన ఉంటాయి, ఇంకా తీసుకెళ్ళి మంటలో పడేయాల్సిన చెట్లు ఉంటాయి, కొన్ని మొక్కలు ఉంటాయి. అవి తీసుకొచ్చి ఒకవేళ దేవుని సన్నిధిలో నాటినా ఫలిస్తాయి. దీని సారానుకున్న సమృద్ధి అటువంటిది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని సన్నిధి యొక్క గొప్ప సమృద్ధిలో ఉన్న రెండో ఒక ఉన్నతమైనది ఏంటంటే ఇది ఫలింప చేసే గుణం ఉండదు ఈ సమృద్ధి. ఎవరెవరైతే ఎవరెవరి జీవితాలు అయితే
ఎండిపోతా ఉన్నాయో వాళ్ళు కానీ దేవుని సన్నిధిలో నాటబడితే వాళ్ళు ఎలాంటి ఎండిపోయిన జీవితాలైనా ఫలించి వృద్ధి చెందుతారు. ఈ సమృద్ధి ఈ సంఘానికి లేక దైవ మందిరానికి ఉంది. ఈ గొప్ప ఫలింపచేసే సమృద్ధి దేవుని మందిరానికి ఉంది. అది ఉంది కాబట్టే ఎంతోమంది నశించిపోయేవారు బాగుపడుతున్నారు దైవ సన్నిధిలో, ఆయన మందిరంలో, ఆయన హస్తం ద్వారా, మనుషుల హస్తం ద్వారా కాదు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా. ఎందుకు నీ విషయాన్ని చెప్తున్నాను, చాలామంది జీవితాల్లో ఈ నాటబడటం రాదండి, అదే సమస్య. పూల మొక్కల్లా, కుండీలో ఉన్న మొక్కల్లా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎక్కడుంటారు వీళ్ళు? స్టేజ్ మీద ఉంటారు, దేవుని సన్నిధిలో ఉన్న దేవుని సన్నిధి దేవుని మందిరం దగ్గర ఉన్న స్టేజ్ మీద ఉంటారు. మళ్ళీ వీళ్ళు ఎక్కడుంటారు? మళ్ళీ ఏ డ్యాన్సులు వేసి ఒక బల్లల దగ్గర ఉంటారు. మళ్ళీ ఎక్కడుంటారు వీళ్ళు? వీళ్ళు మోసుకెళ్తానే ఉంటారు, వీళ్ళు మోసుకెళ్తానే ఉంటారు. మళ్ళీ ఏదో పనికి మళ్ళీ చేష్టలు చేసే వాళ్ళ దగ్గర అక్కడ అలంకారంగా ఉంటారు. మళ్ళీ ఇంకెక్కడుంటారు? మళ్ళీ ఎవరైనా వీళ్ళ దగ్గర అలంకారంగా ఉంటారు. వీళ్ళకి ఒక నాటుబడి అనేది లేదు, ఏళ్ళ కాలము తిరుగుతూనే ఉంటారు. అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ అలంకారానికి ప్రాయమే. వీటి వల్ల ఎదిగారని కానీ వీళ్ళు వీళ్ళు ఫలించారని కానీ వీళ్ళకి ఉండదు. కేవలం చూస్తానికి బాగుంటారు అంతే. దేవుని సన్నిధిలో నాటబడటం అంటే కుండీలో మొక్కల్లా జీవించడం కాదండి, దేవుని సన్నిధిలో పాతుకుపోవటం. దేవునికి స్తోత్రం చెప్పండి. పాతుకుపోవటం అంటే ఆయన వాక్యాన్ని బహుబాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం, ఆయన్ని ప్రార్థన చేయటానికి ఎంతో ఇష్టపడటం, ఆయన్ని నమ్మటం, ఆయన ఎందు నిరీక్షించడం, ఆయన్ని ప్రేమించడం, ఆయన ద్వారా అందరినీ ప్రేమించడం, ఇది దేవుని మందిరంలో నాటబడిన వారు అవుతారు. వారు పచ్చని ఒలీవ వలె ఫలిస్తారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ సమృద్ధిలో ఉన్న ఫలం, ఈ సారం దేవుని యొక్క మందిరం వారికి అనుగ్రహించింది కాబట్టి. ప్రపంచం అంతా ఎండిపోయింది అన్నారు వీళ్ళని, ప్రపంచం దేనికి పనికిరాదని అన్నారు. కానీ దేవుని మందిరంలో నాటబడ్డాక వారు ఫలించారు. చక్కటి మొక్కగా ఉన్న వీళ్ళు చక్కటి చెట్టు అయ్యారు. ఈ పచ్చదనంతో కొమ్మలు రెమ్మలు ఆకులన్నీ వేయబడ్డాయి, ఫలాలు కాశాయి. ఇలా నశించిపోద్దనుకున్నారు ఈ చెట్టుని, కానీ తీరా చూస్తే ఈ చెట్టు ఎలా అయిపోయింది, ఫలించి అందరికీ ఆశీర్వాదంగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదండి దైవ సన్నిధిలో ఉన్న గొప్ప సమృద్ధి. మనం దేవుని సన్నిధిలో వర్ధిల్లబడే కొలది అందరికీ ఉపయోగంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి లేకుండా నాకు నేనే కాయలు కాసుకున్నాను, నాకు నేనే తినేస్తాను, నాకు నేనే జాగ్రత్త పెట్టేసుకుంటాను అనేట్టుగా ఉండకూడదు. మనం అందరికీ ఉపయోగపడడానికి దేవుడు మనల్ని సారవంతమైన సన్నిధిలో ఉంచాడు దేవుడు. దేవునికి స్తోత్రం జరుగుగాక. సారవంతమైన ప్రదేశంలో నాటాడు దేవుడు. మనం దీవించబడుతూ అనేకులకు ఉపయోగపడటానికి దేవుడు ఈ ప్రకారమైన ఏర్పాటు చేశాడు. ఆత్మవరాలు ఆత్మఫలాలు ఫలించి అనేక మందికి దీవెనగా ఉండడానికి, ముఖ్యంగా ఆత్మఫలాలు ఫలించాల్సిన అవసరం ప్రతి విశ్వాసుకే ఉంది. ఆత్మవరాలు అంటావా, దేవుడి ఇష్టం, ఆయన ఆత్మ ఇష్టం, కానీ ఫలాలు అనేవి మాత్రం ఖచ్చితంగా నువ్వు ఫలించాలి. ఆ ఫలాలు ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవన్నీ కూడా నువ్వు ఒక ఫలంగా ఫలించి దీవెనగా నలుగురికి ఉండాలన్నదే దేవుడి ఉద్దేశం. నువ్వా ఏదో మొక్క పూల కుండీలాగా చక్కగా అలంకరించుకుని కూర్చుంటున్నావు సంఘంలో? నాటబడింది ఏది? ఈ చర్చకొస్తే అచ్చు రాలేదండి. ఏం రాలేదు వీడికే? అచ్చు రాలేదంట. మరి ఏమో, మరి వీళ్ళేమో వ్యాపారం చేసేవారేమో, పాత ఇనుము సామాన్లు కొంటాం, ఆ ఇన్నదానికి ఆ అచ్చులు ఇస్తాం అన్న వాళ్ళకి వ్యాపారం ఏదో చేసి ఉంటారు వీళ్ళు. ఆ అచ్చు రాలేదండి ఈ సంఘం. చర్చి అచ్చు రాలేదంటే ఇంకో చర్చికి వెళ్ళారంటే వీళ్ళకి ఫలాలు ఎలా ఫలిస్తారండి? వా సారవంతమైన సంఘంలో ఉన్నప్పుడు, అందులో నాటబడినప్పుడు ఫలిస్తాం. ఆమెన్ చెప్పండి. ఒక పూలకుండీగా ఉంటే ఏం ఫలిస్తాం? ఫలించిన మనము అందరికి ఉపయోగంగా ఉండాలి కదా. దేవుడి యొక్క మందిరం ద్వారా అనుభవించిన ఈ సారం మనల్ని వృద్ధి చెందుతున్నప్పుడు, మనల్ని వృద్ధిలో ఆపేయడానికి ఎవడి సత్తు లేదు, ఎవడి వల్ల కాదు.
కొంతమంది భయపడి కోతి బొమ్మను పెట్టుకుంటారు, కోతి బొమ్మని. అదేమో ఎక్రెత్తా కూర్చుంటుంది వచ్చిన వాళ్ళ, ఎక్రెత్తా అనే కూర్చుంటుంది. ఎందుకు ఎక్రెత్తది? ఈడికి నమ్మకం లేదు. ఎవడకే? దేవుని బట్టుకాడికి నమ్మకం లేదు. దేవుడు అంటే భయపడి సత్తనాడు. ఈడి వైపు రాకరా బాబు నువ్వు అని చెప్తా ఉంటుంది ఇది ఎక్కువగా. వీడికి దేవుడి మీద నమ్మకం లేదు. ఎప్పుడు నేను నా దీవెని దొబ్బేస్తాడా, ఎప్పుడు ఎవడు దొబ్బేస్తాడా, నిద్ర లేకుండా ఏడుతున్నాడు అని ఎక్కిరంతా ఉంటుంది. అన్ని ఆడిని ఎక్కిరెత్తది, వచ్చిన వాడిని ఎక్కిరెత్తది, పెట్టుకున్న వాడిని ఎక్కిరెత్తది, ఆడు చూడకుండా ఉంటాడా, ఆడిని ఎక్కిరెత్తది. అలాగే వచ్చిన వాడిని కూడా ఎక్కిరించి చెప్తుంది, వీడు ఎలాంటి వాడు, ఎక్కిరింత కలిగి ఉన్నాడు, వీడు సిగ్గుమాలినడు, సిగ్గుమాలినడు. నిజమేనండి, భయపడక్కర్లేదు. దేవుని సారం ద్వారా వృద్ధి పొందిన మనం ఇస్తా ఉంటే వస్తానే ఉంటాయి అవి. చెప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెల్లించండి. మనం ఇస్తా ఉంటే ఏమొస్తాయి? వస్తానే ఉంటాయి. ఎందుకంటే ఆ సారం అట్లాంటిది. దేవుని మందిరం యొక్క సారం యొక్క సమృద్ధి అట్లాంటిది. కాబట్టి ఇవ్వండి, మనం ఇచ్చే ప్రేమలో ఉండాలి, ఎదగాలి. మనం తెచ్చేసుకోవాలి, వచ్చేయాలి, మన మీద వచ్చేయాలి కాదు, ఇవ్వాలి అనేది ప్రేమ. మనం ఆ స్టేజ్లోకి ఎదగాలి. దేవుడు మనకి ఎన్నో ఇచ్చాడు. ఇచ్చాడన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మనందరికి ఇచ్చాడా? సమృద్ధికి ఇచ్చాడా? అన్నీ ఇచ్చాడా? ఆ కంటికి కనబడేవి ఇచ్చాడా? కంటికి కనబడినవి ఇచ్చాడు కదా, అన్నీ ఇచ్చాడు కదా. మనం దాచుకుంటే అవి ఉంటాయా? అదే ఇచ్చామనుకోండి, ఇంకా వస్తానే ఉంటాయి. అది దేవుని దగ్గర ఎదిగే విధానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎదగండి. ఇప్పుడు దేవుని సన్నిధిలో నాటబడటం అనే దాని గురించి చెప్పాను కదా. అసలు ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? మీరు ఒక దినాన్ని దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినాలకు అది ఏంటట? శ్రేష్టం. ఇప్పుడు 1000 దినాలకు శ్రేష్టమైనదని అంటే, మనం ఒక్కసారిగా దేవుని సన్నిధిలో నాటబడిపోతే అది ఎంత శ్రేష్టం అర్థం చేసుకోండి. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? దైవ మందిరంలో కాదు, దేవుడు నన్ను ఆ ఆవరణంలో కూర్చోమన్నా నాకు శ్రేష్టమే అంటున్నాడు. అంటే దేవుని మందిరం అంత గొప్పదండి, దాని ద్వారా వచ్చే సమృద్ధి, దాని ద్వారా వచ్చే దీవెనలన్నీ గొప్పవండి. మీకు తెలియడం లేదు, అవి ఆత్మీయతగా మనకు ఎన్నో ఇస్తాయి. దేవునికి స్తోత్రం. మనకు ఆత్మీయతలు ఎన్నో వర్ధలు చేస్తాయి, అవన్నీ మన జీవితానికి ఏర్పాటు చేస్తాయి. అందుకే దేవుని మందిరం గురించి ప్రాకుల్లాడిన కీర్తనకారులను మనం చదువుతున్నాం. ప్రాకుల్లాడి, నన్ను అస్సలు దేవుని మందిరం నుంచి దూరం చేయకండి అని అనేవాళ్ళ గురించి చెప్తున్నాను. దావీదు ఎదుట నాయన, దావీదు నీకు రాజ్యం కావాలా, రాజరికం కావాలా, ధనం కావాలా, వస్త్రాలు కావాలా, వైడూర్యాలు కావాలా, దేవుని మందిరం కావాలా అని అంటే, ఇవేమి వద్దు, నాకు ఆ ఒక్క మందిరం ఉండి ఆయనలో ఆ మందిరంలో చిన్న స్థానం ఉంటే చాలు అని అంటాడు దావీదు. ఎందుకంటారు? ఈ దీవెనలన్నీ కూడా ఆ దావీదుకి తెలుసు. ఒక వాక్యం చదివిస్తున్నాను చూడండి. మనం కీర్తనలు 27వ కీర్తన త్వరగా 27వ కీర్తన 4వ వాక్యం 27వ కీర్తన 4వ వాక్యం యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింప, నేను దేవుని సన్నిధిలో నివసింప కోరుచున్నాను నా జీవిత కాలం. ఎందుకంటే ఆయన ఆలయంలో ఉంటేనే నాకు సమృద్ధి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన ఆలయంలో ఉంటేనే నాకు సమృద్ధి, ఆయన ఆలయంలో స్థానం దొరికితేనే నాకు సమృద్ధి. కీర్తనకారుడు ఏమంటున్నాడు ఇందాక? ఆయన ఆవరణంలో, కనీసం ఆవరణంలోనైనా ఉంటే సరిపోద్దు నాకు. నేను భక్తిహీనుల గుడారం దగ్గర కాదు, ఆయన ఆవరణం దగ్గర నాకు చోటు దొరికితే చాలు. ఒక పక్కన మూల కూర్చుని దేవుని సన్నిధిలో ఆనందిస్తాను. అదే యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో పలకగా, ఈవేళ కరోనా ఉందని నేను రానని చెప్పి తిని, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో చెప్పగా, నాకు పని ఉందని చెప్పి తిని. ఇలాంటి వాళ్ళు అయిపోయారు మనోళ్ళు. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నన్ను పిలవగా, నాకు టీవీ ఉందని చెప్పి తిని. ఇలా అయిపోయారండి. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో చెప్పగా నేను సంతోషించి వెళ్ళి తినని బైబిల్ చెప్తుంటే మనోళ్ళు ఎలా తయారైపోయారంటే ఇట్లా తయారైపోయారు. దేవుని మందిరపు యొక్క సారం ఎంత దీవెనిచ్చిందంటే అంత దీవెనిచ్చిందన్న విషయం అనుభవించినోడికి తెలుసు. పరిశుద్ధత ద్వారా, ఆ సమృద్ధి కలిగిన పరిశుద్ధత ద్వారా, ఆ సమృద్ధి కలమైన సారవంతమైన దాని ద్వారా మనిషి ఎంత విజయాన్ని సాధించుకుంటాడో
బైబిల్లో మందిరపు ఆవరణాల్లో బతికిన వాళ్ళకి, మందిరంలో నివసించిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎల్లకాలము అక్కడికి వెళ్ళానా ఎక్కడికి వెళ్ళానా కాదు, దైవ మందిరంలో స్థిరస్థావరణ సంపాదించుకున్నావా లేదా, నీ పేరు దేవుని దృష్టిలో గుర్తుందా లేదా, జీవపు గ్రంథంలో నీ పేరు రాయబడిందా లేదా, ఇది కావాలి నీకు. అలా రాయబడ్డవాడు నిత్యము నివాసం చేసే ఆ పరలోక మందిరంలో కూడా వాడు ఉంటాడు. ఆ టైంలో వానికి దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, ప్రతి కన్నీటి బాష్ప బిందువు తుడిచివేసి నా బిడ్డ అని చెప్పే మందిరంలో స్థిరస్థావరాన్ని, ఏ మందిరం అది, పరమందిరం, పరలోక సంబంధమైన మందిరంలో స్థిరస్థావరాన్ని ఉంచుతాడు, స్థిరత్వాన్ని అప్పుడిస్తాడు. నువ్వు నాటబడితే కదా, అసలు నువ్వు నాటబడితే ఇవన్నీ దొరుకుతాయి. స్థిరంగా మనం ఉంటే మనకు దేవుడు స్థిరంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనం దేవుడి కొరకు ఉందామండి, దేవుడి యొక్క మందిరంలో వచ్చే ఫలాలు ఫలించి అనేకులకు ఆశీర్వాదంగా ఉందాం, మందిరంలో వచ్చే ఆ యొక్క పరిశుద్ధతను అనుభవించి ధైర్యంగా బ్రతుకుదాం, ఈ లోకంలో ఆశీర్వాదంగా ఉందాం. పరమ తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు వందన. నీ వాక్యం ద్వారా మందిరం యొక్క సమృద్ధి ద్వారా తృప్తి పొందుతామని చెప్పిన మాట వాస్తవమే. ఈ సమృద్ధి మేము పొందలేకపోతున్నాం, మాకు తెలిసింది నాయన నీ పరిశుద్ధతయే ఈ యొక్క మందిరం యొక్క సమృద్ధి. నీ యొక్క సారమే, వర్ధిల్ల చేసే సారమే మందిరం యొక్క సమృద్ధి. ఇది మేము పొందుకోకుండా ఈనాటికి కూడా మందిరాలకు దూరం అవుతున్నాం మేమందరం. దయచేసి మందిరానికి దగ్గరై పరిశుద్ధులుగా కూడి నేను సహవాసంతో నేను ఏకీవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఈ బిడలుగా ఉన్న వారందరినీ స్వహస్తాలుగా అప్పగిస్తున్నా. ఈ వాక్యం విన్న ప్రతి సహోదరుడు నీ సన్నిధిని విడవక నాటబడిన వారై ప్రతి ఒక్కరూ వర్ధిల్లినట్టుగా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. నీ ఆత్మను నీ చేతిలో పెడుతూ యేసు నామములు అడుగుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సందేశాన్ని మరలా వినాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్లో BIBLEVADDAKU బైబిల్ వద్దకు అని టైప్ చేసి ఈ సందేశాన్ని మరలా వినండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు ప్రక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని, బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఆధ్యాత్మిక లేఖిని అను క్రైస్తవ ద్విమాస పత్రిక అనేక వందలాది మంది పాఠక ఆదరణ పొందుతున్నదని చెప్పుటకు ప్రభునందు సంతోషించుచున్నాము. దైవజనులు బ్రదర్ జి రాజశేఖర్ గారి కలమును దేవుడు వాడుకుని అందరూ చదువుకున్నటకు వీలుగా ఆధ్యాత్మిక అక్షరము, మిషనరీ అక్షరము, యవన అక్షరము, మహిళా అక్షరము, కుటుంబ అక్షరము, సామాజిక అక్షరము, విశ్వాసీ అక్షరం, ప్రశ్నకు జవాబు, బైబిల్ సైన్స్ వంటి వివిధ శాఖలలో దైవ సందేశములు మరియు వివిధ ఆసక్తికరమైన విషయాలు పొందుపరుచుచున్నారు. కావున ఇటువంటి ఆకర్షణీయమైన ఆసక్తికరమైన ద్విమాస పత్రికను మీరు పొందుకోవాలని ఆశిస్తున్నారా? అయితే ఇప్పుడే 7306699966 ఫోన్ చేసి మీ అడ్రస్ని తెలుపగలరు. మరిన్ని వివరములకు 8889131300. మా అడ్రస్ బ్రదర్ జి రాజశేఖర్, ఎస్ చిక్కాల, పాలకొల్లు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ బ్రదర్ జి రాజశేఖర్, ఎస్ చిక్కాల, పాలకొల్లు మండల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 888-691-3000, మరి ఒక ఫోన్ నెంబర్ 888-691-4000.